వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారుగా ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియోలో అయితే నక్షి బాల్స్తో డిజైన్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ని నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ బ్లాక్ బీడ్స్ అని చెప్పొచ్చు అనమాట. బ్లాక్ బీడ్స్ అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, అలానే డైలీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని అయితే ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్న నక్షి బాల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ యాంటిక్ పాలిష్లో అవైలబుల్ ఉన్నాయి. గోల్డ్ పాలిష్లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. యాంటిక్ పాలిష్లో ఎందుకు తీసుకున్నాను అంటే మనం ఇవాళ డిజైన్ చేయబోయేవన్నీ కూడా మోస్ట్లీ బ్లాక్ బీడ్స్. ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి పాలిష్ అనేది త్వరగా ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అలా ఉండకూడదు అంటే యాంటిక్ పాలిష్లో తీసుకున్నట్టయితే త్వరగా ఫేడ్ అవ్వదన్నమాట. నేను ఇక్కడ షేర్ చేసిన డిజైన్సే కాకుండా మీకు ఇంకా ఏవైనా నచ్చినట్టయితే అలా కూడా డిజైన్స్ అనేవి చేయిస్తూ ఉంటానన్నమాట బ్లాక్ బీడ్స్లో ఎక్కువగా. సో ఇప్పుడు చూస్తుందైతే మనకి 3,100 రూపీస్ ఉంది. అందులో యూజ్ చేసిన బాల్స్ వెయిట్ అలానే డిజైనింగ్ ఛార్జెస్ అన్నీ కూడా అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇందులోనే మనకి గ్రీన్ కలర్ బీడ్స్తో డిజైన్ చేసింది. అందరూ బ్లాక్ బీడ్స్ యూజ్ చేయరు కాబట్టి కొన్ని అయితే నేను బ్లూ, మెరూన్ అలానే గ్రీన్లో కూడా డిజైన్ చేయించాను. సేమ్ ఒకవేళ కావాలి అనుకుంటే మళ్ళీ బ్లాక్ బీడ్స్లో కూడా కస్టమైజేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. కాకపోతే నక్షి బాల్స్ ఒకసారి వచ్చిన స్టాక్లో డిజైన్స్ అయితే సేమ్ ఉండవు అనమాట. బాల్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ అయితే వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చూస్తుందైతే బ్లూ కలర్ బీడ్స్తో డిజైన్ చేసింది. కొన్నింటికి అయితే నేను ప్రైసెస్ ఇక్కడ యాడ్ చేశాను, ఇంకొన్నింటికి ప్రైసెస్ యాడ్ చేయలేకపోతున్నాను. సో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేసినట్టయితే ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న ఈ ఐటమ్సే కాకుండా ఇంకా హెవీ వెయిట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. వాటికి సంబంధించిన గ్రూప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ చూడొచ్చు. అందులోంచి కూడా మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదైతే మనకి బ్లూ బీడ్స్తో డిజైన్ చేసిన సెట్. సేమ్ మీకు బ్లాక్లో కావాలి అన్న కస్టమైజేషన్ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. మనకి ఇలా సైడ్లో ఉన్నట్టయితే ఒక బెనిఫిట్ ఉంటుందన్నమాట. మనకి ఎక్కువగా స్కిన్కి టచ్ అవ్వదు కాబట్టి ఎక్కువ రోజులు పాలిష్ అనేది ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం కలర్ ఫేడ్ అవ్వకుండా ఉండాలి అంటే జిప్ లాక్ కవర్లో ఒకవేళ స్టోర్ చేసి పెట్టినట్టయితే కలర్ అనేది త్వరగా ఫేడ్ అవ్వదు. అలానే వీటిని వేటితో కూడా కలిపి పెట్టొద్దన్నమాట. నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ వాటితో లేదంటే గోల్డ్ ఆర్నమెంట్స్తో కలిపి పెట్టకుండా ఉన్నట్టయితే కూడా పాలిషింగ్ అనేది ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న మోడల్ ఏదైతే ఉందో ఇది చాలా హెవీ లుక్తో కనిపిస్తుంది. మనకి బ్లాక్ బెడ్స్ బంచ్ లాగా కాకుండా ఇలా అల్లినట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో యూజ్ చేసిన కూరలు ఏదైతే ఉందో అది న్యాచురల్ కూరలు అనమాట. దానికి సైడ్లో మనము 2 యాంటిక్ బాల్స్ని యూజ్ చేసాము. అండ్ హుక్ తీసుకున్నట్టయితే ఇది మైక్రో పాలిష్డ్ హుక్ అనమాట, సిల్వర్ హుక్ కాదు. మనం కావాలి అనుకున్నప్పుడు ఒకవేళ కలర్ ఫేడ్ అయినట్టయితే చేంజెస్ కూడా చేపించుకోవచ్చు. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇవి కూడా మనకి కోరల్స్తోనే డిజైన్ చేసింది. మిడిల్లో సైడ్లో ఉన్న 2 బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కోరల్ అనమాట. దానికి సైడ్లో మనం యాంటిక్ బాల్స్ యూజ్ చేసి సెమీ ప్రెషియస్ గ్రీన్ బీడ్స్తో దీన్ని డిజైన్ చేశాము. సైడ్ లాకెట్స్ రావడంతో ఇది కొంచెం యూనిక్గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి. కొన్నింటికి బ్యాక్ సైడ్ డోరీ ఇచ్చాను ఎందుకంటే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు లెంత్ అని. కొన్నింటికి అయితే హుక్ ఇచ్చాము, కొన్నింటికి సిల్వర్ హుక్కే ఇచ్చాను, కొన్నింటికి అయితే తిప్పే మోడల్లో ఉంటాయి కదా అలాంటి హుక్స్ ఇచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నవైతే నోస్ పిన్స్ అనమాట. ఇవి ప్రెస్సింగ్ టైప్లో ఉండే డిజైనర్ నోస్ పిన్స్. ఇవి అన్నీ కూడా మనకి గ్రీన్ కలర్లో డిఫరెంట్ షేప్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇలా కాకుండా రెగ్యులర్ మోడల్లో ఉండేవి కూడా మన దగ్గర ఉన్నాయి. అవైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు. కంప్లీట్ వైట్ స్టోన్స్లో లేదంటే ఓన్లీ హెడ్ ఏరియాలో పింక్ లేదంటే గ్రీన్ ఇలాంటి కలర్స్తో ఉన్న నోస్ పిన్స్ అన్ని, నోస్ రింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. వీటన్నింటికి కూడా మీకు ప్రైస్ కావాలి, డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే సరిపోతుందన్నమాట. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. నక్షి బాల్స్తోనే కాకుండా కొన్ని మనకి తాంజోర్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్తో కూడా రెగ్యులర్ యూస్ కోసం బ్లాక్ బీడ్స్ అయితే చాలా డిజైన్ చేశాము. అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో దానికంటే ముందైతే చిన్న చిన్న చోకర్స్ అనమాట. ఇవి జస్ట్ స్మాల్ ఫ్లవర్ లాకెట్తో డిజైన్ చేసినవి. కంప్లీట్ మనకి నెక్ వరకే వచ్చేస్తాయి అన్నమాట. లెంత్ అనేది 16 ఇంచెస్ వరకే ఉంటుంది. సో ఆ లెంత్లో డిఫరెంట్ డిఫరెంట్ బీడ్స్తో మనము డిజైన్ అనేది చేపించుకోవచ్చు. లాకెట్స్ కూడా మీకు కావాలి అనుకుంటే డిఫరెంట్ కలర్లో యూజ్ చేయొచ్చు. సో ఇదైతే మనకి బ్లాక్ బీడ్స్ అనమాట. బ్లాక్ బీడ్స్ ప్లెయిన్లో తీసుకోవచ్చు, షైనింగ్ బ్లాక్ బీడ్స్ తీసుకోవచ్చు, లేదంటే పాల్స్లో తీసుకోవచ్చు, ఇలా రకరకాలవి తీసుకోవచ్చు. దీనికి కూడా బ్యాక్ సైడ్ హుక్ ఏదైతే ఉందో అది మైక్రో పాలిష్డ్ హుక్ అనమాట, సిల్వర్ హుక్ కాదు. ఓన్లీ లాకెట్ కావాలి అంటే కూడా పాసిబుల్ అవుతుంది. 500 రూపీస్ అనమాట ఓన్లీ లాకెట్ అయినట్టయితే. తర్వాత మనం దానికి డిజైన్ చేయడానికి యూజ్ చేసిన బీడ్స్ని బట్టి డిజైనింగ్ కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడైతే మనకి రెడీగా 3 కలర్స్లో ఇలా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏదైనా నచ్చినట్టయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పంపించవచ్చు అనమాట. ఒకవేళ పాసిబుల్ అయితే వీడియో ఎండింగ్లో ఇవి వేసుకున్నప్పుడు ఎలాంటి లుక్ ఉంటుంది అనేవి అయితే పిక్స్ మీతో యాడ్ చేస్తాను.
అవి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట, లుక్ ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమైపోతుంది. ఇలా చోకర్లా కాకుండా బ్రేస్లెట్ లాగా కూడా దీన్ని డిజైనింగ్ అన్నది చేయించుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టుగా తాంజోర్ బీడ్స్తో డిజైన్ చేసిన సెట్స్ అయితే నెక్స్ట్ యాడ్ చేయబోతున్నాను. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్, అలానే షేప్స్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి వాటికి కొంచెం పెద్ద సైజులో ఉండే బ్లాక్ బీడ్స్ని యూజ్ చేసినట్టయితే బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం పెద్ద సైజు తీసుకొని ఇలా డిజైనింగ్ చేయించాను. ఓన్లీ తాంజోర్ బీడ్తో చేయించుకోవచ్చు, లేదంటే సైడ్లో మీకు యాంటిక్ బాల్ కావాలి అన్నా కూడా కస్టమైజేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి బ్యాక్ సైడ్ సిల్వర్ హుక్ అనేది యూజ్ చేయలేదన్నమాట. ఒకవేళ మనం కలర్ పోయింది అనుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ చేంజెస్ అనేవి చేయించలేం కాబట్టి నార్మల్ ఆర్టిఫిషియల్ హుక్ ఉంటుంది కదా స్క్రూ టైప్లో, అలాంటి హుక్ అయితే యూజ్ చేయించాను. చూస్తున్నారు కదా షేప్స్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి, కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలాంటివి తీసుకున్నట్టయితే మనం మ్యాచింగ్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ బీట్ సైజ్ ఇలాంటిది కాకుండా సన్నది కావాలన్నా యూజ్ చేయొచ్చు, టూ లైన్స్లో కావాలి అన్నా కూడా కస్టమైజేషన్ అనేది పాసిబుల్ అనమాట. ఇప్పుడు చూస్తుందైతే మనకు నక్షీ బాల్స్, అలానే కోరల్స్, ఇవి మధ్యలో ఉన్న బ్లాక్ కలర్ ఏవైతే ఉన్నాయో ఇవి థ్రెడ్ బాల్స్ అనమాట, థ్రెడ్తో డిజైన్ చేసిన బాల్స్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒక కంప్లీట్ నెక్లెస్ వేసుకున్న లుక్ అయితే వచ్చేస్తుందన్నమాట వేసుకున్నప్పుడు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా నక్షీ బాల్స్, అలానే పర్ల్స్ యూజ్ చేసి డిజైన్ చేసింది. ఈ బ్లాక్ బీడ్ సైజ్ అయితే మనకి 4mm వరకు ఉంటుంది. ఒకవేళ ఇంతలా అవది వద్దు అనుకుంటే సన్నవి కూడా యూజ్ చేయొచ్చు, షైనింగ్వి వద్దు నార్మల్వి కావాలి అంటే కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే డోల్కి బీడ్స్తో డిజైన్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ని అయితే మీతో షేర్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు వాచ్ చేసి ఎలా అనిపించింది అన్నదైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ కలెక్షన్ అంతా కూడా మ్యూజిక్తో వాచ్ చేయండి, ఏది బాగా నచ్చింది అన్నదైతే నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.